అత్యంత వేగంగా వెళ్ళగలిగేటువంటి సూపర్సోనిక్ మిస్సైల్ అన్నమాట ఇది. సో ఇది భారతదేశము మరియు రష్యాకు సంబంధించిన ఈ రెండు దేశాలు రీసెర్చ్ చేసి ఇవి రెండు దేశాలు కంబైన్డ్గా డెవలప్ చేసిన క్షిపణి. బ్రహ్మపుత్ర రివర్లోని కొన్ని అక్షరాలు, మాస్కోవా రివర్లోని రష్యాలోని మాస్కోవా రివర్లో కొన్ని అక్షరాలు చేసి ఈ బ్రహ్మాస్ అనే మిస్సైల్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బ్రహ్మాస్ యొక్క క్షిపణి యొక్క పరిధి 290 కిలోమీటర్లు అన్నమాట. బ్రహ్మాస్ 1 యొక్క పరిధి 290, బ్రహ్మాస్ 2 యొక్క పరిధి 300 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది డెవలపింగ్ ఫేజ్లో ఉంది బ్రహ్మాస్ 2 అనేది. సో ఎనీవే అండి, అగ్ని ఫైవ్ అనేది లాంగెస్ట్ మిస్సైల్ అండి. అంటే చాలా దూరం ప్రయోగించగలుగుతుంది. ఇది దాదాపుగా 5000 నుంచి దాదాపుగా మీకు 8000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. మాక్సిమం మనకు ఎగ్జామ్లో 5500 ఇస్తున్నారు. సో 5000 నుంచి 8000 కిలోమీటర్ల వెళ్ళగలిగేటువంటి బాలిస్టిక్ క్షిపణి భారతదేశం దగ్గర ఉంది అగ్ని ఫైవ్. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటారు, ICBM, ఖండాంతర క్షిపణి అంటారండి. అంటే మన దేశమే కాకుండా మన ఖండం దాటి ఆఫ్రికా ఖండాన్ని కూడా టచ్ అవుతుంది అనమాట. సో అందుకని దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ICBM క్షిపణి అంటారు, ఖండాంతర క్షిపణి అంటారనమాట. సో భారతదేశం దగ్గర ఉన్న ఖండాంతర క్షిపణి ఏది అని అడిగితే అగ్ని ఫైవ్ అని చెప్పుకోవచ్చు. సుదూర దూరాలు వెళ్ళగలుగుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు అతి ఎక్కువగా పరిధి కలిగి ఉన్న క్షిపణి కూడా అగ్ని ఫైవ్. 5000 నుంచి 8000 కిలోమీటర్ల వరకు దీని పరిధి వ్యాపించి ఉంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని అంటే అణుబాంబులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే ఇలా అగ్ని ఫైవ్ ఉందనుకోండి, ఇక్కడ అణుబాంబులు పెడితే తీసుకెళ్లగలిగే సామర్థ్యం అగ్ని సిరీస్కి ఉంటుంది అనమాట. సో అగ్ని సిరీస్ అన్నీ కూడా అణుబాంబులను మోసుకెళ్లగలిగే శక్తి ఈ అగ్ని సిరీస్ మిస్సైల్స్కి ఉంటాయి. సో అది అగ్ని ఫైవ్ గురించి. నెక్స్ట్ కే మిస్సైల్స్. ఈ కే మిస్సైల్స్ అనేది అబ్దుల్ కలాంలోని కే అనే పేరుతో పెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఫాస్ట్గా వెళ్ళగలిగే మిస్సైల్స్, చాలా తక్కువ బరువు ఉండే మిస్సైల్స్, తర్వాత ఎవరికి రాడార్లు కనపడకుండా ప్రయాణించగలిగే శక్తి ఈ కే మిస్సైల్స్కి ఉంటుంది అనమాట. సో ఇది మిస్సైల్స్కి సంబంధించినటువంటి మినిమం బేసిక్స్. అయితే మన దగ్గర ఉన్న మిస్సైల్స్ ఏమేమి ఉన్నాయి? దాదాపుగా 17 రకాల మిస్సైల్స్ మేజర్గా ఉన్నాయి. ఇంకా చాలా ఇంకా మైనర్గా ఉంటాయండి, కానీ అవి మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు ఏంటి. సో మొదటిసారి చూస్తే అస్త్ర అనే క్షిపణి ఉంది మన దగ్గర. అస్త్ర క్షిపణి యొక్క పరిధి ఏంటంటే 80 కిలోమీటర్లు. అంటే 80 కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ అస్త్ర మిస్సైల్ ఏంటి అంటే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అండి. అంటే ఆకాశం నుంచి ఆకాశానికి ప్రయోగించగలవబడుతుంది. సో ఈ క్షిపణులనే దాదాపుగా మనకి మేజర్గా అవి ప్రయాణించే దూరము ప్రయాణించే దిశను బట్టి రకాలు ఉంటాయి. సపోజ్ చూడండి, ఎయిర్ టు ఎయిర్ అంటే సపోజ్ ఒక యుద్ధ విమానం ఇలా వెళ్తుంది, సపోజ్ ఇంకొక ఏ అనే కంట్రీ యుద్ధ విమానం ఇలా వెళ్తుంది, బి అనే కంట్రీ యుద్ధ విమానం వెళ్తుంది, బి అనే కంట్రీ యుద్ధ విమానం నుంచి ఏ అనే కంట్రీ యుద్ధ విమానాన్ని కూల్ చేయాలి. అలాంటప్పుడు సో ఈ ఏ అనే యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్ని లాంచ్ చేస్తాం. ఈ మిస్సైల్ లాంచ్ చేసినప్పుడు ఈ బి అనే యుద్ధ విమానాన్ని నేల కింద పడేస్తాను అనమాట. మొన్న అభినవ్ చూసాం, అభినవ్కి సంబంధించిన మన సుఖోయి, ఏదైతే సుఖోయి యుద్ధ విమానం ఉందో, సో ఈ సుఖోయి యుద్ధ విమానాన్ని సపోజ్ వేరే పాకిస్తాన్కి చెందిన మిస్సైలు ఢీ కొట్టడం వల్ల కింద పడింది అనమాట. మనం కూడా వాళ్ళకి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని ఇలానే మిస్సైల్ లాంచ్ చేసి ఢీ కొట్టించాం. అంటే ముందు ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుంది, వెనకాల ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుంది, ముందు యుద్ధ విమానం, వెనకాల యుద్ధ విమానం. సో ఈ దీన్ని కూల్ చేయాలంటే గాల్లోనే ఆకాశంలో వెళ్తూనే ఎయిర్ టు ఎయిర్, ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేసే వాటినే ఆకాశం నుంచి ఆకాశానికి ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ అంటారు. అస్త్ర అనేది ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అనమాట. దాదాపుగా 80 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 80 కిలోమీటర్లు ఉంటే ఆకాశంలోనే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరలో ఉన్న టార్గెట్ని కూల్ చేయొచ్చు. అది అస్త్ర అంటే. నెక్స్ట్ కే హండ్రెడ్ మిస్సైల్ అనేది కూడా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. అంటే సో ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్ని టార్గెట్ చేయొచ్చు. ఇది 400 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. తర్వాత నాగ్ మిస్సైల్ అండి. నాగ్ మిస్సైల్ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అంటారు దీన్ని. అంటే ట్యాంకులని అంటే యుద్ధ ట్యాంకులని నాశనం చేయడానికి ఉపయోగించే క్షిపణిని నాగ్ మిస్సైల్ అంటారు అనమాట. అంటే దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అని కూడా అంటారు. సో ఫైర్ అండ్ ఫర్గెట్ మిస్సైల్ కూడా నాగ్ మిస్సైల్. దీన్ని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అంటారు. గైడెడ్ మిస్సైల్ అంటే ఏం లేదండి, సపోజ్ ఒక టార్గెట్ మీద మీరు ఫోకస్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేశారనుకోండి, అటు ఇటు తిరిగినా కానీ అటు ఇటు తిరిగి దాన్ని పేల్చేస్తుంది. దాన్ని గైడెడ్ మిస్సైల్స్ అంటారు, గైడెడ్ క్షిపణులు అంటారు అనమాట. యాంటీ ట్యాంక్ అంటే యుద్ధ ట్యాంకులు ఉంటాయి, మనకు మీరు చూసే ఉంటారు యుద్ధ ట్యాంకులు ఎలా ఉంటాయి చూడండి. సపోజ్ ఇలా ఉంటుంది, ఇలా మనకు ఒక పిస్టల్, చిన్న పిస్టల్ అయితే ఇలా ఉంటుంది. అదే యుద్ధ ట్యాంక్ అంటే ఏంటి, పెద్ద బ్యారల్ ఉంటుంది. సో పెద్ద పెద్ద బాంబ్స్ని పేల్చగలుగుతుంది అనమాట. సో ఇలా
పెద్ద పెద్ద బాంబ్స్ ఉంటాయి. అంటే ఇలా మనకు ట్రక్ ఉంటుంది, ఈ ట్రక్ మీద ఇలా ఉంటుంది. సో ఇది యుద్ధ ట్యాంక్ అంటే. ఈ యుద్ధ ట్యాంక్ని మిస్సైల్ ద్వారా, అంటే ఈ యుద్ధ ట్యాంక్ని పేల్చేసే మిస్సైల్ పేరు ఏంటంటే మన దగ్గర ఉన్నది నాగ్ అనమాట. దానికి యాంటీ ట్యాంక్ అంటారు. యుద్ధ ట్యాంకుల్ని పేల్చేయగలిగే గైడెడ్ క్షిపణి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. ఇది 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధ ట్యాంకులను పేల్చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెలినా. హెలినా అంటే ఏంటంటే హెలికాప్టర్ నుంచి నాగ్ను ప్రయోగిస్తే దాన్ని హెలినా అంటారు. హెలి అంటే హెలికాప్టర్ నుంచి నాగ్. సో హెలినా అంటే నాగ్, నాగ్ విత్ హెలికాప్టర్ అనమాట. హెలికాప్టర్ నుంచి నాగ్ మిస్సైల్ని పేల్చగలిగే ఈ మిస్సైల్ని హెలినా మిస్సైల్ అంటారు, హెలినా క్షిపణి. ఇది కూడా ట్యాంకులను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇది 7 కిలోమీటర్లు, అంటే హెలికాప్టర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైనా ఒక యుద్ధ విమానాన్ని, సారీ యుద్ధ ట్యాంకును నాశనం చేయవచ్చు అనమాట. అది హెలినా అంటే. సో ఇది 7 కిలోమీటర్లు. నెక్స్ట్ అశ్విని. అశ్విని అనేది సింపుల్గా అశ్విని మిస్సైల్ యొక్క పరిధి 150 కిలోమీటర్ల దాకా ఉంటుందండి, 150+ ఉంటుంది. ఇదేంటంటే మనం క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగిస్తాం. అశ్విని మిస్సైల్ని క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగిస్తాం. సో ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏంటో చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. అశ్విని క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగిస్తాం. దీని పరిధి 150 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని, లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. నెక్స్ట్ నిర్భయ మిస్సైల్. నిర్భయ మిస్సైలు, ఇది సబ్సోనిక్ క్రూసైల్ మిస్సైల్. అంటే సౌండ్ వేవ్ కన్నా కొంచెం స్పీడ్ తక్కువగా వెళ్తుంది నిర్భయ మిస్సైల్ అనేది. ఇది 1000 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. 1000 నుంచి 1500 ఉంటుంది, కానీ మనకి ఎగ్జామ్లో 1000 కిలోమీటర్లు అని అడుగుతున్నారు. సో రీసెంట్గా DRDO కూడా దీన్ని టెస్ట్ చేసింది. 4వ సారి టెస్ట్ చేస్తే దాంట్లో 2 సార్లు, దాదాపుగా 3 సార్లు ఫెయిల్ అయింది, 1సారి మాత్రమే సక్సెస్ అయింది. నిర్భయ అనే మిస్సైల్, నిర్భయ అనే మిస్సైల్ DRDO ప్రత్యేకంగా తయారు చేసిన సబ్సోనిక్ క్రూసైల్ మిస్సైల్. సబ్సోనిక్ అంటే సౌండ్ వేవ్ కన్నా కొంచెం తక్కువగా వెళ్ళే క్రూయేజ్ మిస్సైల్. క్రూయేజ్ మిస్సైల్ అంటే ఇంధనం మండించడం వల్లనే డైరెక్ట్గా వెళ్ళగలుగుతుంది అనమాట. దీని పరిధి 1000 కిలోమీటర్లు. నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్రహ్మాస్ గురించి మాట్లాడుకున్నాం. బ్రహ్మాస్ అనేది సూపర్సోనిక్ క్రూయేజ్ మిస్సైల్. సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్తుంది, సౌండ్ అంటే ధ్వని వేగంతో సమానంగా వెళ్ళగలుగుతుంది. దీని పరిధి 290 కిలోమీటర్లు. బ్రహ్మాస్ 1 డెవలప్ చేసినాం ఆల్రెడీ, ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మాస్ 2కి వచ్చాం. బ్రహ్మాస్ 2 అనేది హైపర్సోనిక్ మిస్సైల్ అనమాట. సో హైపర్సోనిక్ అంటే బ్రహ్మాస్ 2 అనేది ఇంకా అత్యాధునికమైన ఆయుధాలు క్షిపణి. ఈ బ్రహ్మాస్ 2 అనేది దాదాపుగా 300 నుంచి 600 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ కూడా, ఇది కూడా క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగించే మిస్సైల్. దీని పరిధి 80 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పృథ్వీ మిస్సైల్స్ దేంట్లో ఉపయోగిస్తారంటే క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగిస్తారు. క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఆకాష్. ఆకాష్ మిస్సైల్, ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. అంటే ఉపరితలం నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్లని కూల్చేయడానికి ఈ మిస్సైల్ని ఉపయోగిస్తారు. దాదాపు 30 కిలోమీటర్లు. అంటే ఉపరితలం అంటే మనం భూమి మీద ఉన్నాం, భూమి మీద నుంచి 30 కిలోమీటర్ల పైన, భూమి మీద నుంచి 30 కిలోమీటర్ల పైన ఉన్న డిస్టెన్స్ని, ఇలా సపోజ్ పైన ఏ దేశంలోనే ఎయిర్క్రాఫ్ట్ పోతుంది అనుకోండి, ఇది మనకు హాని కలిగించేది అనుకోండి, సో ఈ ఆకాశ మిస్సైల్ని ఉపయోగిస్తే ఈ ఆకాశ మిస్సైల్ వెళ్ళి దీన్ని ఢీకొని నాశనం చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో మనం పంపించడానికి ఈ యుద్ధ విమానం పైన 8 కిలోమీటర్ల రేంజ్లో ఉంటే ఈ మిస్సైల్ని ఉపయోగించగలుగుతామంటే 30 కిలోమీటర్లు. అంటే ఆకాశంలో వెళ్ళే టార్గెట్లని భూమి ఉపరితలం నుంచి పేల్చేయగలుగుతాం 30 కిలోమీటర్లు ఉన్న పరిధిలో, 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే. అందుకని ఆకాశ మిస్సైల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, ఉపరితలం నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్ని చేస్తుంది. ఇది మీడియం రేంజ్, అంటే కొంచెం మీడియం రేంజ్, తక్కువ కాదు ఎక్కువ కాదు. నెక్స్ట్ బరాక్ 1, బరాక్8. బరాక్ అనే పేరు వినిపిస్తే ఏ దేశాలు ఈ బరాక్ క్షిపణిని తయారు చేసినాయంటే ఇండియా, ఇజ్రాయిల్, ఈ రెండు దేశాల యొక్క కాంబినేషన్లో తయారైన క్షిపణలనే బరాక్ క్షిపణులు అంటారు. బరాక్ 1ని ఏమంటారంటే MRSAM అంటారు. MRSAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అంటారనమాట. సో బరాక్ 8ని ఏమంటారంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిస్సైల్, LRSAM అంటారు. లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ టు మిస్సైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ టు మిస్సైల్. బరాక్ 1 ఏమో MRSAM అంటారు, బరాక్ 8 ఏమో LRSAM అంటారు. అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. సో ఈ రెండు బరాక్ 1, బరాక్ 8. బరాక్ 1 యొక్క పరిధి ఎంత అంటే 1 పక్కన 0 పెడితే 10 కిలోమీటర్స్. బరాక్ 8 ఎంత కిలోమీటర్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతుందంటే 80 కిలోమీటర్స్. ఇవి కూడా సర్ఫేస్ టు ఎయిర్, భూ ఉపరితలం నుంచి ఆకాశంలో వెళ్ళే టార్గెట్లని టార్గెట్ చేయగలుగుతుంది. బ్రహ్మాస్ మిస్సైలు మీకు మల్టీ అండి, అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్తుంది, ఎయిర్ టు ఎయిర్ వెళ్తుంది, ఎయిర్ టు సర్ఫేస్ కూడా వస్తుంది. సో ఇలా అనేక రకాలుగా, అనేక విధాలుగా ఆల్ ప్లాట్ఫామ్స్లో బ్రహ్మాస్ను ఉపయోగించవచ్చు. అందుకనే వరల్డ్లో ఇది టాప్ మిస్సైల్ అయింది. నెక్స్ట్ బరాక్ అనేది ఇజ్రాయిల్ సహాయంతో, మనం ఇజ్రాయిల్, ఇండియా రెండు కోఆపరేషన్లో డెవలప్ అయిన మిస్సైల్ బరాక్. బ్రహ్మాస్ అనేది ఇండియా, రష్యా సహకారంతో నెలకొల్పిన మిస్సైల్ బ్రహ్మాస్. నెక్స్ట్ త్రిశూల్.
త్రిశూల్ అనే మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే భూ ఉపరితలం మీద నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్లని టార్గెట్ చేయగలుగుతుంది. దీని టార్గెట్ పరిధి ఎంత అంటే 9 కిలోమీటర్లు. నెక్స్ట్ అగ్ని వన్, ఇవన్నీ కూడా అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6 కూడా డెవలప్ చేస్తున్నారు రీసెంట్గా. అగ్ని 5 వరకు అయితే కంప్లీట్గా డెవలప్ అయింది. అయితే ఇవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అంటే భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలానికే వెళ్తాయి. అంటే కొన్ని భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి వెళ్తాయి, ఆకాశం నుంచి ఆకాశానికి వెళ్తాయి. కానీ అగ్ని మిసైలు, పృథ్వీ మిసైలు, అగ్ని పృథ్వీ బాలిస్టిక్ మిసైల్స్ ఎప్పుడూ కూడా భూ ఉపరితలం మీద నుంచి, ఏ అనే భూమి మీద నుంచి బి అనే భూమి మీదకే వెళ్ళగలుగుతాయి. ఆకాశం ఉండదు ఇక్కడ. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అనమాట. అగ్ని సిరీస్ మిసైల్ ఏ మిసైల్స్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలానికి ప్రయోగించబడతాయి. సో అది అగ్ని 1 యొక్క పరిధి ఎక్కడ నుంచి, ఈ భూ ఉపరితలం నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అగ్ని 1 అయితే 700 నుంచి 1250 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. అగ్ని 2 అనుకోండి 2000 నుంచి 3000 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. అగ్ని 3 అయితే 3500 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. అగ్ని 4 అయితే 4000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. అగ్ని 5 అయితే 5000 నుంచి 8000 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. అగ్ని 5 వరకు ఇప్పుడు డెవలప్ చేసినాం. అగ్ని 6 అయితే 8000 నుంచి 12000 వెళ్తుంది, 8000 కిలోమీటర్ల నుంచి 12000. అగ్ని 6ని మనం డెవలప్ చేస్తున్నామండి, ఇంకా కంప్లీట్గా దీన్ని టెస్ట్ ఫైర్ చేయాలి. అగ్ని 5ని మాత్రం కంప్లీట్గా డెవలప్ చేసేసాం, టెస్ట్ ఫైర్ చేస్తున్నాం. సో మేజర్గా అగ్ని 5, అగ్ని 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో వీటిని ఖండాంతర్గత క్షిపణులు అంటారు. అంటే వీటి యొక్క పరిధి ఖండం దాటిపోదు. కానీ అగ్ని 5ని మాత్రం ICBM అంటారు, అంటే ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. అంటే ఖండాంతర క్షిపణి. మన ఖండమే కాకుండా ఆఫ్రికా ఖండంలో కూడా ఉన్న దేశాలలో ఉన్న టార్గెట్ కూడా మనం చేయవచ్చు. అంటే చాలా సుదూర దూరాల్లో లక్ష్యాలను సాధించగలుగుతాం కాబట్టి ఈ క్షిపణి మన భారతదేశం నుంచి ప్రయోగిస్తే ఆసియా ఖండం దాటిపోయి వేరే ఖండంలోకి కూడా వెళ్తుంది. అందుకని దీన్ని ICBM క్షిపణి అంటారు, ఖండాంతర క్షిపణి అంటారు. భారతదేశం దగ్గర ఉన్న ఏకైక ఖండాంతర క్షిపణి ఇప్పుడు ఏది అంటే అగ్ని 5. దీన్ని ఏమంటారంటే ICBM క్షిపణి అంటారు. నెక్స్ట్, సో పృథ్వీ 1, 2, 3. పృథ్వీ 1 యొక్క పరిధి 150 కిలోమీటర్లు, పృథ్వీ 2 పరిధి 350, పృథ్వీ 3 పరిధి 350 నుంచి 600 కిలోమీటర్లు. ఇవి కూడా పృథ్వీ 1, 2, 3 కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలం మీద ఉన్న టార్గెట్ని పేల్చేయగలుగుతుంది. సో ఇది పృథ్వీ మిసైల్స్. నెక్స్ట్ ధనుష్ అనే మిసైల్ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అండి. సో అంటే సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి వెళ్ళగలుగుతుంది, ఎందుకంటే భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలం మీదకి ధనుష్ అనేది. ఇది 350 నుంచి 600 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. ప్రహార్ అనేది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, 150 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతుంది. తర్వాత శౌర్య కొత్తగా డెవలప్ చేస్తున్నారు దీన్ని, ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలం మీదకి వెళ్తుంది, 750 నుంచి 1900 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది. ఇంకా K-15, తర్వాత K-10 అలాంటి మిసైల్స్ ఉన్నాయండి. ఈ కే అనేది కలాం పేర్లోంచి తీసుకున్నారు. ఈ K-15 కానీ K-10 కానీ ఇవి చాలా దూరం వెళ్ళగలుగుతాయి. కానీ వీటి ప్రత్యేకత ఏంటంటే సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్ అంటారు, అంటే జలంతర్గాముల నుంచి క్షిపణుల్ని ప్రయోగించగలిగే మిసైల్స్ ఏంటంటే కే క్షిపణులు. వేటిలో ఎక్కువగా ఉపయోగిస్తారని కనుక కూర్చొని అడిగితే జలంతర్గాముల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ మిసైల్స్ అనమాట. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వద్దాం, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారండి. క్షిపణి నిరోధక వ్యవస్థ అంటాం. అంటే ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ అనేది ఏంటి, ఒకసారి క్షిపణి నిరోధక వ్యవస్థ గురించి చూద్దామండి. క్షిపణులు అంటే ఏంటో తెలుసుకున్నాం, క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, క్షిపణి అంటే ఏమని చెప్పాం, సపోజ్ ఏ అనే ఒక కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది, ఈ రెండింటి మధ్యలో వార్ వచ్చింది, యుద్ధం వచ్చింది అనుకోండి. ఏ అనేది బిలో ఉన్న ఒక, సపోజ్ ఒకదాన్ని టార్గెట్ చేయాలి, బిలో ఉన్న ఒక ఏరియాని నాశనం చేయాలి, అప్పుడు ఏం చేస్తుంది, ఒక క్షిపణిని పంపిస్తుంది. ఇక్కడేమో శాటిలైట్ పెడితేనేమో అది పైకి వెళ్తుంది, అంటే సింపుల్గా ఆర్బిట్లో వస్తుంది, మనకు ఉపయోగం కోసం ఉపయోగపడుతుంది, ఫోన్ కానీ సమాచార వ్యవస్థకు ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ బాంబ్స్ పెట్టి పంపిస్తే అది న్యూక్లియర్ బాంబ్స్ కానీ లేదా కన్వెన్షనల్ బాంబ్స్ కానీ, సాంప్రదాయమైన బాంబులు కానీ లేదా అణుబాంబులు కానీ పెట్టి పంపిస్తే అది బాంబు అయిపోయింది, న్యూక్లియర్ వెపన్ అయిపోయింది. సపోజ్ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ చేసాం, ఈ ప్లేస్ ఏమవుతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. సో నాశనం చేస్తాం ఈ ప్లేస్ని, అందుకనే దీన్ని క్షిపణి అంటారు. అయితే ఈ క్షిపణి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బాలిస్టిక్ అంటే సగం దూరం ఏమో దీంట్లో ఉన్న ఇంధనం వల్ల వెళ్తుంది, మిగతా సగం దూరం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వెళ్తుంది. సో ఎనీవే అండి, అయితే ఇలా వెళ్ళేటప్పుడు దాన్ని బాలిస్టిక్ క్షిపణి అంటాం. ఒకవేళ మొత్తం కూడా ఇంధనం మండించడం వల్లే వెళ్తే అవి స్పీడ్గా వెళ్తే దాన్ని క్రూయేజ్ అంటాం, అంటే సౌండ్ వేవ్తో వెళ్ళగలిగే క్షిపణులు అనమాట. సో సౌండ్ వేవ్తో వెళ్ళగలిగే క్షిపణులు మన దగ్గర ఉన్నాయి బ్రహ్మాస్. ఒకవేళ బాలిస్టిక్ క్షిపణులకు ఉదాహరణ అంటే
అగ్ని సిరీసు, పృథ్వీ సిరీసు, ఇవన్నీ బాలిస్టిక్ క్షిపణులు అనమాట. ఎనీవే అండి, సో ఇప్పుడు క్షిపణి ఇలా వస్తుంది. సపోజ్ చూడండి, మన 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 కంట్రీ మీదకి పాకిస్తాన్కి సంబంధించిన క్షిపణి ఏమైనా వస్తుంది అనుకోండి, ఏ అనేది పాకిస్తాన్ అనుకోండి, బి అనేది ఇండియా అనుకోండి. పాకిస్తాన్కి సంబంధించిన క్షిపణి ఇండియా మీదకి వస్తుంది, ఇలా ఇండియా మీదకి వస్తుంది అనుకోండి. పాకిస్తాన్కి సంబంధించిన క్షిపణి ఇండియా మీదకి వచ్చేటప్పుడు ఇండియా మరి ఎటువంటి చర్య తీసుకోవాలంటే, సింపుల్గా మనకి క్షిపణి నిరోధక వ్యవస్థ ఉందనుకోండి, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు క్షిపణి నిరోధక వ్యవస్థ. క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి పాకిస్తాన్ క్షిపణిని ప్రయోగించింది అనుకోండి, దీన్ని ఆటోమేటిక్గా రాడార్స్ డిటెక్ట్ చేసి దీనికి ఆపోజిట్గా ఇంకొక క్షిపణిని ప్రయోగిస్తాయి. ఇలా ఆపోజిట్గా ఇంకొక క్షిపణిని ప్రయోగించినప్పుడు ఇది ఆకాశంలోనే వచ్చే క్షిపణిని, ఇక్కడ వచ్చే క్షిపణిని ఇంకొక క్షిపణి వెళ్ళి మనకు సంబంధించిన ఇంకొక క్షిపణి వెళ్ళి ఆకాశంలోనే పేల్చేస్తుంది అనమాట. దీన్ని వచ్చే క్షిపణిని నిరోధించే వ్యవస్థ కాబట్టి దీన్ని క్షిపణి నిరోధక వ్యవస్థ అన్నారు. సో క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏ దేశమైనా మన దేశం మీద గనుక క్షిపణులు ప్రయోగిస్తే వాటిని భూమి మీదకి రాకోకుండా ఆకాశంలో పేల్చేసేటట్టు ఈ క్షిపణిని నిరోధించే ఒక వ్యవస్థనే క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు. ఈ క్షిపణి నిరోధక వ్యవస్థలు మన దగ్గర ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థ పేరు ఏంటంటే బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్, ఈ బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టంలో రెండు రకాల మిసైల్స్ను ఉపయోగిస్తాం. ఒకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అంటే పృథ్వీకి సంబంధించిన మిస్సైల్స్, దాంతోపాటు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటే అశ్విని మిస్సైల్. ఇక్కడ అశ్వినికి సంబంధించిన క్షిపణి, ఇక్కడ పృథ్వీ క్షిపణిని క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగిస్తారని ఇందాక చెప్పాను, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇది బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్, తక్కువ ఎత్తులో వచ్చే వాటిని ఇది పృథ్వీ అశ్విని మిసైల్ ఎదుర్కొంటుంది. తక్కువ ఎత్తుంటే అశ్విని మిసైలు, ఎక్కువ ఎత్తుంటే పృథ్వీ మిసైలు కొలైడ్ చేస్తానమాట. అంటే సింపుల్గా వేరే దేశం నుంచి ఇలా మిసైల్ వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఇండియా మీద పడకోకుండా ఇండియా తన బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి ఆటోమేటిక్గానే దీన్ని గమనించి ఎవరూ ఫైర్ చేయకోకుండానే ఈ మిసైల్ వస్తుందని కనుక్కొని దానికి ఆపోజిట్గా ఇంకొక మిసైల్ని పంపించి ఆకాశంలోనే పేల్చేసి భూమి మీదకి రాకుండా చూస్తానమాట. ఇది క్షిపణి నిరోధక వ్యవస్థ, అంటే వచ్చే క్షిపణిని నిరోధించే వ్యవస్థే క్షిపణ నిరోధక వ్యవస్థ. అలాంటి క్షిపణ నిరోధక వ్యవస్థ ఇండియా దగ్గర ఉన్న దాని క్షిపణ నిరోధక వ్యవస్థ పేరు ఏంటంటే బీడిఎస్, బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్, బాలిస్టిక్ రక్షణ వ్యవస్థ. సో బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటారనమాట. ఎనీవే అండి, అయితే మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నదండి బీడిఎస్ అనేది. రెండోది వేరే కంట్రీస్కి ఏం మిసైల్స్ ఇస్తాలు ఉన్నాయో ఒకసారి చూడండి. యూఎస్ఏ దగ్గర ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే థాడ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు థాడ్. థాడ్ అనే క్షిపణి నిరోధక వ్యవస్థ ఎవరిది అని సివిల్ సర్వీస్లో కూడా మనకు వచ్చిన అడిగారండి. థాడ్ అనే క్షిపణి నిరోధక వ్యవస్థ ఎవరిది అంటే అమెరికాది. ఎందుకు అడిగారంటే, ఈ అమెరికా వాళ్ళు దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి మధ్యలో పడదు కాబట్టి ఉత్తర కొరియా దక్షిణ కొరియా సరిహద్దు అయిన డిమిలిటరైజ్డ్ జోన్ DMZలో ఈ క్షిపణి నిరోధక వ్యవస్థను పెట్టారు. ఎందుకంటే కిమ్ జాన్ ఉంగ్ నేను క్షిపణిని ప్రయోగిస్తా అని చెప్తున్నాడు అనమాట, అంటే న్యూక్లియర్ మిసైల్స్ని టెస్ట్ చేస్తున్నాడు. అమెరికాకి నార్త్ కొరియాకి పడదు, నార్త్ కొరియా భయపడుతుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి క్షిపణి లెగ్గానే వెంటనే అక్కడే కూలిపోవాలి అనే ఉద్దేశంతో అమెరికా ఏం చేసిందంటే దక్షిణ కొరియాకి రక్షణ ఇవ్వడానికి, అమెరికా రక్షణ పొందడానికి ఈ థాడ్ అంటే ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ, నార్త్ కొరియా నుంచి వచ్చే క్షిపణిని అడ్డుకోవడం కోసం ఈ థాడ్ అనే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థని దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి మధ్యలో దక్షిణ కొరియా బోర్డర్లో పెట్టడం జరిగింది. అప్పుడు న్యూస్లో ఉంది, అందుకని సివిల్ సర్వీస్లో అడిగారు. నెక్స్ట్ S-400 చాలా ఇంపార్టెంట్ అని మన ఎస్ఏ ఎగ్జామ్లో అడిగారు మనల్ని. సో అక్కడ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశారు. అందరూ ఫిజిక్స్, కెమిస్ట్రీలు, బయాలజీ చదివితే వాటి నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తూ ఉంటాయండి, ఎక్కువగా వీటిలో నుంచి వస్తూ ఉంటాయి. సో అవి కూడా మీకు టైం ఉంటే చదువుకోండి, తక్కువ క్వశ్చన్లు వస్తాయి కాకపోతే. సో S-400 అనేది ఒక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఏ కంట్రీది అంటే రష్యాది. రష్యాకి సంబంధించిన క్షిపణి నిరోధక వ్యవస్థ పేరు ఏంటంటే S-400. సో S-400 అంటే ఏంటంటే ఈ యాంటీ అంటే క్షిపణి వస్తుంటే ఇంకో క్షిపణి ప్రయోగించే రేంజ్ ఎంత ఉంటుందంటే 400 కిలోమీటర్ల దూరంలోనే ఆకాశంలోనే ఈ వచ్చే క్షిపణిని పేల్చేయగలిగే సామర్థ్యం ఉంటుంది కాబట్టి దానికి S-400 అని పేరు పెట్టారు. ఈ S-400 సిస్టమ్ ఎవరిది అంటే రష్యాకు సంబంధించిన వచ్చే క్షిపణిని నిరోధించే వ్యవస్థ, రష్యాకు సంబంధించిన క్షిపణి నిరోధక వ్యవస్థ S-400. ఈ రష్యాకు సంబంధించిన క్షిపణి నిరోధక వ్యవస్థకి ఇండియాకి కొంచెం సంబంధం ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ S-400ని ఒక 5 పర్చేజ్ చేస్తున్నాం. అంటే మనకు సంబంధించిన ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేకపోయింది. DRDO ఇస్రో ఇద్దరు కలిసి డెవలప్ చేస్తున్నారు, దీన్ని కంప్లీట్గా డెవలప్ చేయలేదు ఇంకా. అందుకనే మనం రక్షణ కోసం S-400 అనే
క్షిపణి నిరోధక వస్తువులు రష్యా నుంచి 5 కొనుగోలు చేస్తాం అన్నమాట. సో దీనికి అమెరికా కాట్సా యాక్ట్ అని ఉంటుందండి. కాట్సా యాక్ట్ రష్యాకి అమెరికాకు పడదు కాబట్టి ఇండియా నువ్వు రష్యా నుంచి S-400 సిస్టాల్ని కొనొద్దు అని కూడా రీసెంట్గా చెప్పడం జరుగుతుంది. సో మనం ఆ కరెంట్ అఫైర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. S-400 క్షిపణి నిరోధక వ్యవస్థ భారతదేశం ఎన్ని ఉంటుందంటే 5 ఉంటుంది. అంటే మన భారతదేశాన్ని పక్కన ఉన్న చైనా పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణల నుంచి ఒకవేళ పరిస్థితులు ఇబ్బందికరంగా వస్తే వాటి నుంచి వచ్చే క్షిపణల గురించి రక్షించుకోవడానికి భారతదేశం చుట్టూ క్షిపణ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్షిపణ నిరోధక వ్యవస్థ పేరే S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ మిసైల్ సిస్టమ్ అంటే థర్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే యుఎస్ఏ, తర్వాత S-400 క్షిపణ నిరోధక వ్యవస్థ అంటే రష్యా, ఐరన్ డోమ్ క్షిపణ నిరోధక వ్యవస్థ అంటే ఇజ్రాయిల్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అది ఇండియాకు సంబంధించిన క్షిపణ నిరోధక వ్యవస్థ. ఇలా క్షిపణ నిరోధక వ్యవస్థలో ఉన్న కంట్రీల్లో మనం 5th పొజిషన్లో ఉన్నామని గుర్తుంచుకోవాలి. సో ఇది క్షిపణులకు సంబంధించినటువంటి కంప్లీట్ టెక్నాలజీ. సో క్షిపణి నిరోధక వ్యవస్థలతో పాటు అనేక రకాలైన ముఖ్యమైన మన భారతదేశం దగ్గర ఉన్న క్షిపణుల గురించి చూసాం. అదేవిధంగా క్షిపణికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, డిఆర్డిఓ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో తర్వాత క్షిపణికి సంబంధించిన గ్రేట్ కంట్రిబ్యూట్ చేసిన మహిళ ఎవరంటే టెస్సీ థామస్గా ఏమని క్షిపణికి సంబంధించినటువంటి మహిళగా పిలుస్తుంటారు. సో ఏమే మహిళల్లో క్షిపణుల రంగంలో మహిళల్లో ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించి ఉమెన్ అంటే ఒక ఉమెన్ని ఉమెన్ మహిళా సాధకర్తలు కూడా ఇంపార్టెంట్ అండి ఇవి. సో ఏమె తన సత్తా చాటిందనమాట డిఆర్డిఓలో పనిచేస్తూ క్షిపణిని ప్రయోగించడంలో. సో క్షిపణ్ మిసైల్ టెక్నాలజీలో ఏమా టాప్ లేడీగా ఉంది ఇండియాలో. సో అందుకని ఏమన్నీ టెస్సీ థామస్ అనే ఆమె సో చాలా ఇంపార్టెంట్. మిస్సైల్ ఉమెన్గా పిలుస్తారు ఏమన్నా, మిస్సైల్ మ్యాన్ ఎవరంటే అబ్దుల్ కలాం, మిస్సైల్ ఉమెన్ ఎవరంటే టెస్సీ థామస్గా పిలవటం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మిస్సైల్ టెక్నాలజీ గురించి అండి. సో మనం డిఫెన్స్లో స్పేస్ చెప్పేసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ది. సెకండ్ డిఫెన్స్లో మిస్సైల్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా మాట్లాడుకున్నాం. వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్సైల్స్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు, వాటి యొక్క రేంజ్ ఎంతో చూడండి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నాయో చూడండి. సో తర్వాత బ్రహ్మాస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇండియా రష్యా కొలాబరేషన్లో, బరాక్ ఇండియా ఇజ్రాయెల్ సహాయంతో చేశారు. వరల్డ్లోనే టాపెస్ట్ మిసైల్ ఏంటంటే బ్రహ్మాస్ మిసైల్, ఇది అన్ని ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుంది, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, అన్ని ప్లాట్ఫామ్స్లో ఉపయోగించవచ్చు. కే సిరీస్ మిసైల్స్ అని ఎప్పుడు వచ్చినా కానీ అవి సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్, జలంతర్గాముల నుంచి ఉపయోగించగలిగేటువంటి క్షిపణులని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని చూసిన తర్వాత మిసైల్ టెక్నాలజీ మొత్తం మీరు ఎప్పుడు మిసైల్స్ ఏమైనా కానీ ఈజీగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. SVR అకాడమీ టెస్ట్ సిరీస్ అండి, టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మనకి ఒక లింక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియోస్ కింద. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్కి మీరు అప్లై చేసినట్టు ఈ టెస్ట్ సిరీస్లో 10 టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 టెస్ట్లు PDF ఫామ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో క్లియర్ కట్గా దీంట్లోనే అర్థం అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ కొరకు క్రింద లింక్ను క్లిక్ చేయండి అన్నది కదా, ఆ లింక్ని క్లిక్ చేస్తారు. ఓన్లీ ఇది నాన్ SVR అకాడమీ స్టూడెంట్స్కి అండి, SVR అకాడమీ స్టూడెంట్స్కి ఆల్రెడీ మీకు వస్తుంది. సో ఎవరైతే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు కొత్తగా టెస్ట్ సిరీస్ ఒకటి కావాలనుకున్న వాళ్ళు దీనికి పే చేసుకోండి, పేయింగ్ టు SVR అకాడమీ అని వస్తుంది. సో SVR అకాడమీ టెస్ట్ సిరీస్ అమౌంట్ 300 పెట్టాము ఓన్లీ, ఇది August 15th వరకే ఉంటుంది. ఇది August 15th తర్వాత ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ ఉండింది, తర్వాత ఈ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా మీ నేమ్ అడుగుతుంది. సో నేమ్ ఇవ్వండి, సపోజ్ మీరు నేమ్ ఇస్తారు, ఇలా నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ అడుగుతుంది. సో ఇట్లా మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఫోన్ నంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నంబర్ ఇస్తారు. ఇలా మీరు ఇచ్చిన తర్వాత యూపీఐ 300 రూపీస్ అని ఉంది, నెక్స్ట్ ప్లస్ చేస్తారు. నెక్స్ట్ ప్లస్ చేస్తే సో మీకు ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వేలో మీరు యూపీఐ భీమ్ ద్వారా కానీ ఫోన్పే కానీ ఇక్కడ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు 2 దాంట్లో చేసుకోవచ్చు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అనేక రకాలైన వ్యాలెట్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా ఎట్లయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో అలా ఇలా లింక్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తారు, పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది. పేమెంట్ గేట్ వేకి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేసేస్తారు, ఇన్స్టామోజా సక్సెస్ అని వస్తుంది. సో ఇది కంప్లీట్గా మీరు SVR అకాడమీ టెస్ట్ సిరీస్ని బై చేసే ప్రాసెస్.